రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మరెక్కడా లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలను అర్హులైన పేదలకు అందిస్తూ ప్రజాపాలనను చేస్తున్నారని బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా పేర్కొన్నారు. కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని పోరుమామిళ్ళ మేజర్ గ్రామ పంచాయతీలో నాలుగవ సచివాలయాన్ని నూతనంగా పోరుమామిళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్ ఆధ్వర్యంలో బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ అదే విధంగా గ్రామీణ వ్యవస్థను పటిష్టం చేయాలని, ప్రజలందరికీ అన్ని సేవలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. దీంతో ప్రజలకు సేవలు అందడమే కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న సంకల్పంతో 25 లక్షల మంది యువతి యువకులకు నేడు సచివాలయం ద్వారా ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ళ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ యనమల సుధాకర్, పంచాయతీ సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి, బద్వేల్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, జడ్పీటీసీ ముచాల ప్రసాద్, వైద్యాధికారి కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీడీఓ నూర్జహాన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం దేవీ వాంఛామన్ సదేవా వీడియో రకం వీడియో రకం సుదం తదేవ దారావరం చంద్రవం తదే విద్యావరం దేవరం తదేవా లక్ష్మీ పదే దేవ సురాది పాప శేషాం దేవ శేషావ దేవశాభా భావేశ్వర శ్యామ దేవస్థనార్థన మేమో భాద్రా సమస్త దుర్గక్షత్రా శివరమేశ్వర దిశా శివరమేశ్వర ఇత్యర్థం శ్రీమహాశ్వరాజ్ఞాయ ప్రవర్తమాన శాంతి బ్రహ్మణాదిత్యప్రాప్తి శ్వేతవరాహ కల్పే వైమ సనందరే కలిగిడం బాధ జంబూ శ్రీవర్ణవ శివతండే మేరోహోలక్ష్మి భాగే శ్రీరంగ శుక్రదే శ్రీకృష్ణ గావే హిమదేశే స్వస్తి శ్రీ ప్రవణామ సంస్థరాయ నేమాగమాశీతాకమ్యవాసరాశిష్టాన భౌమ్యవాసరి శుక్రవశే త్రయోదశమ్య పునర్వసు నక్షత్రే శుభాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏం గుణ విశేష విష్టాయ మశాహాం శుభదివశ్రీ యజమానస్య గోత్రోద్భవశ గోత్రం అండి కోడిగొల్ల గోత్రోద్భవశ యజమానస్య యజమానస్వామదేశ గోవింద రెడ్డి నామదేశ స్మిత తులసింబాణాన్ని సహ కుటుంబానాం యజమానస్య గోత్రోద్భవశ గోత్రం మహావిష్ణు గోత్రోద్భవశ సుదమ్మాణాన్ని సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ వీర వైరారోగ్య ఐశ్వర్యావృద్ధ్యర్థం ధర్మార్థకామోక్ష చతుర్విధ ప్రభుషా సిద్ధ్యర్థం భక్తి జ్ఞానవైరాగ్యమోక్ష ప్రాప్తి.